ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది బ్యాట్ న్యూస్ తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థుల వసతి గృహాల్లో ఏసీబీ రైట్స్ జరిగాయి హాస్టల్లో జరుగుతున్న అవకతవకల ఆరోపణలపై హాస్టల్ సిబ్బందిని విచారించారు తప్పుడు బిల్లులు పెట్టి డబ్బులు కాచేసారనే ఫిర్యాదులతో రాష్ట్ర పలు హాస్టల్లో తనిఖీలు చేశారు హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లపై ఏక కాలంలో ఏసీబీ దాడులు చేసింది బీసీ ఎస్సీ మైనారిటీ వసతి గృహాల్లో తెల్లవారుజాము నుంచే అధికారులు తనిఖీలు చేశారు పిల్లలకు అందించే ఆహారం సహా ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు విద్యార్థుల సంఖ్యను ఉన్నదానికంటే ఎక్కువగా చూపిస్తున్నారని గుర్తించారు పిల్లలకు మెనూ ప్రకారం ఫుడ్ ఇవ్వట్లేదని టాయిలెట్లు శుభ్రంగా లేవని వాటర్ లీకేజీ అవుతున్నట్టు ఏసీబీ దృష్టికొచ్చింది విద్యార్థుల స్టేట్మెంట్ రికార్డు నిజామాబాద్ లోని కోటగల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో ఏసీబీ అధికారులు ఉదయం నుంచి సోదాలు జరిపారు పిల్లలకు అందుతున్న కాస్మెటిక్ ఛార్జీలు పౌష్టికాహారం ఆడిట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు హాస్టల్లో పిల్లలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు కల్పించిన వసతులపై ఆరా తీశారు కొన్ని వండిన పదార్థాలను సేకరించి ల్యాబ్కు పంపారు ఫుడ్ సేఫ్టీ అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లా గురుకుల పాఠశాలలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు ఇటీవల విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతూ ఉండడంతో ఏసీబీ ఆ దిశగా దృష్టి సారించింది విద్యార్థులకు అందిస్తున్న భోజనం స్కూల్స్ వసతులపై ఆరా తీశారు వంటగది పరిసరాలను పరిశీలించారు రికార్డులను తనిఖీ చేశారు మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని ఆశ్రమ పాఠశాలల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు హాస్టల్లోని సమస్యలు బిల్లులు శానిటేషన్తో పాటు పలు అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో రైడ్స్ జరిగాయి హైదరాబాద్ మల్లాపూర్ బాయ్స్ హాస్టల్లో చాలా లోపాలున్నట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు హాస్టల్స్ లోనే ఉండాల్సిన వార్డెన్ అక్కడ ఉండటం లేదని తెలుసుకున్నారు రికార్డులు సరిగ్గా మెయింటైన్ చేయటం లేదని నిర్ధారించారు క్వాలిటీ ఫుడ్ సరిగ్గా లేదని అనుమానం వ్యక్తం చేశారు పేపర్ మీద ఎక్కువ మంది హాస్టల్లో ఉండేది తక్కువ మంది అని అధికారులు చెబుతున్నారు చింతల్ బస్తీలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు నాణ్యమైన ఆహారం అందించడం లేదని వారు గుర్తించారు ఎక్స్పైర్ అయిన వాటితోనే పని కానిస్తున్నారని ఫిర్యాదు నమోదు చేసుకున్నారు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా హాస్టళ్లపై ఏసీబీ అధికారుల తనిఖీలు హాస్టల్ సిబ్బందిని పరుగులు పెట్టించాయి రికార్డులను పరిశీలించారు పిల్లలకు అందాల్సిన వాటిని పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలతో సోదాలు చేశారు